మనం ఏం చేస్తున్నాం, కన్ఫ్యూజింగ్ వర్బ్స్ అండ్ నౌన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటి, ప్రాక్టీస్ అనే టూ వర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇందులో ఒకటి వర్బ్, ఒకటి నౌన్. ఏది వర్బ్, ఏది నౌన్ అంటే, ఇప్పుడు చూడండి, ప్రాక్టీస్ సి ఉంది కదా, ఇది నౌన్. ఎస్ ఉంది కదా, ఇది వర్బ్. ప్రాక్టీస్ అంటే నౌన్, ప్రాక్టీస్ అంటే వర్బ్. సార్ రెండు ప్రొనౌన్సియేషన్ ఒకటే, ఓకేనా, రెండు ప్రొనౌన్సియేషన్స్ ఒకటే. కానీ నౌన్ వచ్చినప్పుడు సిఈ యూస్ చేస్తాం, వర్బ్ వచ్చినప్పుడు ఎస్సీ యూస్ చేస్తాం. సార్ దీనికి ఎగ్జాంపుల్ ఎలాగా సార్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్రేజ్ అనేది వింటూ ఉంటారు మీరు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడం. ప్రాక్టీస్ పిఆర్ఏ సిటిఐ సిఈ స్లాష్ పిఆర్ఏ సిటిఐ ఎస్ఈ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ వర్బ్ అనేది ఏముంది, వర్బ్ చెప్పండి నాకు చాలు. వర్బ్ ఏముంది, వర్బ్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో పని అనేది ఏం చేస్తున్నారు, పని ఎవరు చేస్తున్నారు, పని వర్బ్. వర్బ్ వర్డ్ ఏంటి ఇక్కడ ఈ సెంటెన్స్ లో, వర్బ్ అనే వర్డ్ ఏంటి ఈ సెంటెన్స్ లో, వర్బ్ ఏంటండి, మేక్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఇది వర్బా, ఇది వర్బ్. ఇది వర్బ్ అంటే వర్బ్ యొక్క సబ్జెక్ట్ ఉండాలి కదా లెఫ్ట్ సైడ్. వర్బ్ యొక్క సబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఓకేనా. నేను స్టార్టింగ్ అప్పుడు చెప్పాను ఏంటి, సబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, ఒకటి నౌన్ అయినా అవుతుంది లేదా ప్రొనౌన్ అయినా అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఏముండాలి, నౌన్ ఉండాలి. నౌన్ ఏమవుతుంది ఇక్కడ, ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఆన్సర్ ఏంటి ఇక్కడ, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఓకేనా. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యు షుడ్ డాష్ మోర్ ప్రాబ్లమ్స్. ఈ రెండిట్లో ఏది రావాలి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ అనేది ఏంటి ఇక్కడ, అది చెప్పండి నాకు. ఇక్కడ షుడ్ అనేది ఏంటి, వాట్ డస్ ద వర్డ్ షుడ్ మీన్? షుడ్ అనేది ఏంటి ఇక్కడ, ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి, రైట్? షుడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఓకేనా, హెల్పింగ్ వర్బ్. దట్ టు ఇదొకటి మోడల్, ఓకేనా, దట్ టు ఒక మోడల్, ఓకేనా. ఇట్ రెఫర్స్ టు సజెషన్, ఓకే, అదేనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, షుడ్ అనే గ్రామటికల్ ప్రొఫైల్ కనుక చూస్తే ఇదొక హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ లో మోడల్. అంటే ఇక్కడ ఏం రావాలి అంటే, ఇంతవరకు మనం వెనక బ్యాక్ సైడ్ అంతా చూసాం ఏంటి, హెల్పింగ్ వర్బ్ అంటే మోడల్ తర్వాత ఎప్పుడు V1 అనేది వస్తుంది, అంటే వర్బ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం రావాలి, పిఆర్ఏ సిటిఐ ఎస్ఈ వర్బ్ రావాలి, వర్బ్ రావాలి, ఓకేనా. అలాగే ఇంకొక పేరు ఉంది, ఫస్ట్ పేరు అనేది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పేరు ఏంటి అంటే, సెకండ్ వన్ అడ్వైస్, ADVI సిఈ, సేమ్ ఇలాగే ADVI ఎస్ఈ, అడ్వైస్ అడ్వైజ్, ADVI సిఈ ADVI ఎస్ఈ. ఇందులో ఇదేమో నౌన్, ఇది వచ్చేసి వర్బ్, ఓకేనా. ఎప్పుడైతే నౌన్ అవసరం ఉంటే అడ్వైస్ యూస్ చేస్తాం, వర్బ్ అవసరం ఉంటే ఎస్సీ యూస్ చేస్తాం, ఓకేనా. ఓకేనా, క్లియర్ కదా, ప్రాక్టీస్ అడ్వైస్ రెండు క్లియర్. దీని తర్వాత థర్డ్ వన్ కనుక చూస్తే, థర్డ్ వన్ ఏంటి అంటే కంప్లైన్, LAIN కంప్లైన్, కంప్లైంట్ INT, కంప్లైన్ కంప్లైంట్. ఈ రెండిట్లో ఓకేనా లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది, ఓకేనా, ఈ కంప్లైన్ ఏమవుతుంది, వర్బ్ అవుతుందా నౌన్ అవుతుందా, ఒకసారి అర్థం కావడం లేదు వర్బ్ అవుతుందా నౌన్ అవుతుందా, ఒక సెంటెన్స్ లో యూస్ చేయండి, మీకే అర్థం అవుతుంది ఇక్కడ ఏం రావచ్చు అనేది, ఓకేనా. కంప్లైన్ అనేది ఏమవుతుంది, కంప్లైన్ COMPLAIN కంప్లైన్ అనేది ఏమవుతుంది, వర్బ్ అవుతుందా నౌన్ అవుతుందా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కంప్లైండ్ అబౌట్ హిమ్, ఓకేనా, ఐ కంప్లైండ్ అబౌట్ హిమ్. ఇక్కడ కంప్లైండ్ ఎటువంటి ఫామ్ అండి, వర్బ్, ఓకేనా. అంటే కంప్లైన్ అనేది వర్బ్, కంప్లైంట్ అనేది నౌన్. కంప్లైన్ అనేది వర్బ్, కంప్లైంట్ అనేది నౌన్. నేను కావాలనే ఇంటర్చేంజ్ చేశాను,
కంప్లైంట్ ఈజ్ వర్బ్, కంప్లైంట్ ఈజ్ నౌన్, ఓకేనా? కంప్లైన్, కంప్లైంట్, కంప్లైంట్, నౌన్ ఏమవుతుంది? కంప్లైంట్. అంటే ఇక్కడ కంప్లైన్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ వర్బ్ అంటే ఏం చేయడం, కంప్లైంట్ చేయడం. అంటే ఏం చెప్పచ్చు తెలుగులో మనకు, కంప్లైంట్ చేయడం అంటే తెలుగులో ఏమంటారండి? కంప్లైంట్ చేయడం అంటే కంప్లైంట్ చేయడమే అంటారు, నాకు అంతగా ఇది రావడం లేదు. దీని తర్వాత కంప్లైంట్ అంటే ఒక కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ చేయడం అన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఫిర్యాదు, ఐ హ్యావ్ రిటర్న్, ఐ హ్యావ్ రిటర్న్ అ కంప్లైంట్. రావాలా, కంప్లైంట్ రావాలి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, రిటర్న్ అనేది మెయిన్ వర్బ్. ఇటుపక్క ఏముండాలి, ఇంకా సబ్జెక్ట్ వర్బ్, దీని తర్వాత ఇక్కడ ఏముండాలి, ఆబ్జెక్ట్, ఓకేనా? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమవుతారు? సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ నౌన్ లేదా ప్రొనౌన్ అవుతారు. అంటే ఇక్కడ ఏముండాలి, ఒక నౌన్ అనేది ఉండాలి. ఐ హ్యావ్ రిటర్న్ అ కంప్లైంట్, COMPLAINT, కంప్లైంట్, ఓకేనా? ఐ హ్యావ్ రిటర్న్ అ కంప్లైంట్, కంప్లైంట్ అనేది రాశాను, ఓకేనా? నౌన్కి వర్బ్కి మధ్య డిఫరెన్స్ అనేది ఇది, ఓకేనా? నెక్స్ట్, దీని తర్వాత ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ కొంచెం ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కూడా. ఈ స్క్రీన్ వచ్చిందా, ఒక్క సెకండ్ ఆగండి, లేదా ఇందులోనే చెప్దాం, లేదా చేంజ్ చేద్దాం, ఒక్క సెకండ్ ఆగండి. రైట్, చూడండి నెక్స్ట్ వర్బ్ ఫామ్ ఎంతవరకు ఎన్ని అయ్యాయి మనకు, 3 అయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫోర్త్ వన్ వాయిస్ రావడం లేదమ్మా, హలో వాయిస్ రావడం లేదా? ఇప్పుడు వస్తుందా, ఇప్పుడు వస్తుందా వాయిస్? వస్తుంది. ఓకే ఓకే ఓకే, హలో వస్తుందా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి, ఇప్పుడు వస్తుంది కదా వాయిస్? ఓకే ఓకే అండి. ఎఫెక్ట్, ఇఫెక్ట్, ఇంపాక్ట్, రిజల్ట్, ఇదేమో ఇంపాక్ట్ ఆర్ చేంజ్, ఇది వచ్చేసి రిజల్ట్ ఆఫ్ చేంజ్, చేంజ్ యొక్క రిజల్ట్, ఓకేనా? రిజల్ట్ ఆఫ్ చేంజ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడ, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీనిపైన. ఏం చెప్పచ్చు, స్మోకింగ్ అఫెక్ట్స్ లేదా ఈఎఫ్ఎఫ్ఈసిటి ఇఫెక్ట్స్ యువర్ లంగ్స్, స్మోకింగ్ అఫెక్ట్స్, రైట్? చూపిస్తానండి, స్క్రీన్ షాట్ తీసుకుందరు, లాస్ట్ ఒక 5 మినిట్స్ మొత్తం పేజెస్ అన్ని చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకుందాం, ఓకేనా? అఫెక్ట్, ఇఫెక్ట్,
దీని తర్వాత స్మోకింగ్ అఫెక్ట్స్ ఇఫెక్ట్స్, దీని తర్వాత ఇంకోటి వాట్ ఆర్ ది అఫెక్ట్స్ లేదా ఇఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్ ఆన్ లంగ్స్, అంటే లంగ్స్ పైన ఎటువంటి అఫెక్ట్ లేదా ఇఫెక్ట్ ఉంటుంది. రైట్, ఇక్కడ ఫస్ట్ వన్ ఓకేనా, స్మోకింగ్ ఇందులో ఫస్ట్ వన్ లో అఫెక్ట్ వస్తుందా ఇఫెక్ట్ వస్తుందా, ఏ వస్తుందా ఈ వస్తుందా, ఫస్ట్ వన్ లో అఫెక్ట్ వస్తుందా ఇఫెక్ట్ వస్తుందా, అఫెక్ట్ వస్తుందా ఇఫెక్ట్ వస్తుందా. ఫస్ట్ వన్ లో ఏం కావాలి మనకి ఇప్పుడు చూస్తే, ఇదేంటి సబ్జెక్ట్, స్మోకింగ్ అనేది సబ్జెక్ట్, యువర్ లంగ్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం రావాలి మనకు, వర్బ్ అనేది రావాలి. వర్బ్ ఏంది, వర్బ్ ఏంటి ఇందులో, అఫెక్ట్ అనేది వర్బ్. ఓకేనా, స్మోకింగ్ అఫెక్ట్స్ అంటే ఇంపాక్ట్, అంటే స్మోకింగ్ మిమ్మల్ని అఫెక్ట్ చేస్తుంది. దీని తర్వాత ఇక్కడ సెకండ్ వన్ చూస్తే వాట్ ఆర్ ద, ఇక్కడ చూస్తే వాట్ అనేది సబ్జెక్ట్ గా తీసుకుంటే ఆర్ అనేది ఏంటి వర్బ్, ఇక్కడ ఏముండాలి ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఒక నౌన్ లేదా ప్రొనౌన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముండాలి ఇఫెక్ట్స్, రిజల్ట్స్ ఆఫ్ చేంజ్, అంటే ఆ చేంజ్ యొక్క రిజల్ట్ ఏంటి. వాట్ ఆర్ ద ఇఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్ ఆన్ లంగ్స్, వాట్ ఆర్ ద ఇఫెక్ట్స్ ఆన్ స్మోకింగ్ ఆన్ లంగ్స్. ఓకేనా, అర్థమైంది కదా, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మోకింగ్ అనేది ఉంది, స్మోకింగ్ అనేది ఉంది. స్మోకింగ్ అనేది ఏంటి అండి, స్మోకింగ్ గ్రామటికల్ ప్రొఫైల్ చెప్పండి స్మోకింగ్ కి. స్మోక్ స్మోక్ స్మోక్డ్ స్మోకింగ్ ఏమొస్తుంది స్మోకింగ్ కి గ్రామటికల్ ప్రొఫైల్, వాట్ ఈస్ ద గ్రామటికల్ ప్రొఫైల్ ఆఫ్ స్మోకింగ్, గ్రామటికల్ ప్రొఫైల్ ఏంటండి ఇక్కడ. రైట్, చెప్తున్నారు ఆన్సర్స్ V4 అంటున్నారు, సంపత్ వేరేలో V4 అంటున్నారు. రైట్, ఇక్కడ గమనించండి, ఎప్పుడైనా కూడా V1 ప్లస్ ఐఎన్జి, ఓకేనా, V1 ప్లస్ ఐఎన్జి గనక సబ్జెక్ట్ రూపంలో వస్తే, V1 ప్లస్ ఐఎన్జి అనేది సబ్జెక్ట్ రూపంలో వస్తే, ఇక్కడ చూస్తే స్మోకింగ్ అఫెక్ట్స్ ఇఫెక్ట్, అంటే ఇక్కడ స్మోకింగ్ అనేది సబ్జెక్ట్, ఓకేనా, V1 ప్లస్ ఐఎన్జి కనుక వస్తే దీన్ని ఏమంటారు అంటే, ఓకేనా, ఈ స్మోకింగ్ ని జరండ్ అంటారు, జరండ్, ఓకేనా. ఇదే సింపుల్ డెఫినేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నేనేం చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్, సబ్జెక్ట్ అనేది నౌన్, సబ్జెక్ట్ అనేది ఏమవుతుంది నౌన్ అవుతుంది, సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ అనేది నౌన్ అవుతుంది లేదా ప్రొనౌన్ అవుతుంది. దీంతో పాటు ఇంకోటి కూడా అవుతుంది, ఏంటది, జరండ్ అవుతుంది, ఓకేనా, జరండ్ అనేది కూడా సబ్జెక్ట్ అవుతుంది. ఇది చాలా రేర్గా అడుగుతూ ఉంటాడు మరి, ఓకేనా, ఇది అడ్వాన్స్ వర్బ్ అన్నమాట, మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఓకేనా. ఇక్కడ స్మోకింగ్ అనేది జరండ్, V1 ప్లస్ ఐఎన్జి ఎప్పుడైనా సబ్జెక్ట్గా లేదా ఆబ్జెక్ట్గా వచ్చినా కూడా, సబ్జెక్ట్గా లేదా ఆబ్జెక్ట్గా వచ్చినా కూడా అది ఏమవుతుంది, జరండ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక ఫోర్త్ వర్బ్కి వెళ్దాం, ఫోర్త్ అయిపోయింది, ఫిఫ్త్ కనుక చూస్తారు, హియర్ లిసన్, హియర్ లిసన్. ఇక్కడ హియర్ అనేది ఎటువంటి వర్బ్, హియర్ అనేది ఏంటి వర్బా నౌనా, హియర్ అనేది ఏంటి వర్బా నౌనా, హియర్ వర్బా నౌనా, లిసన్ వర్బా నౌనా, హియర్ అనేది ఏంటి లిసన్ అనేది ఏంటి, హియర్ హెచ్ఈఆర్ వినడం, హియర్ హియర్ వినడం, ఇక్కడ ఇక్కడ గురించి కాదు, హియర్ అంటే ఇక్కడ గురించి కాదు, నేను హియర్ వినడం అని గురించి మాట్లాడుతాను, ఓకేనా. హియర్ అంటే వర్బ్, అలాగే లిసన్ అన్నా కూడా వర్బ్, రెండు వర్బ్సే, ఓకేనా. హియర్ అనేది వర్బ్, లిసన్ అనేది వర్బ్. సార్ హియర్ అంటే ఏంటండి, వినడం, లిసన్ అంటే వినడం. సార్ రెండిటి యొక్క మీనింగ్ ఒకటే, కానీ వర్డ్స్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హియర్ ఉంది, దాని తర్వాత లిసన్ ఉంది, హియర్ ఉంది లిసన్ ఉంది, అంటే రెండిటి యొక్క మీనింగ్ ఒకటే, వర్డ్స్ కూడా ఒకటే ఉండాలి కదా. కానీ రెండు డిఫరెంట్ వర్డ్స్ ఎందుకు ఉన్నాయి, ఎందుకంటే వీటి మధ్య ఒక చిన్న స్లైట్ డిఫరెన్షన్ ఉంది, ఓకేనా, డిఫరెన్స్ ఉంది. ఏంటది అంటే హియర్ అంటే వినడం, ఓకేనా, వినడం. కానీ లిసన్ అంటే కేర్ఫుల్గా వినడం, కేర్ఫుల్లీ లిసనింగ్, కేర్ఫుల్గా వింటే దాన్ని ఏమంటారు, లిసన్ అంటారు, ఓకేనా, కేర్ఫుల్గా వింటే దాన్ని లిసన్ అంటారు, ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు క్లాస్ వింటున్నారు, ఇప్పుడు మీరు హియర్ చేస్తారా లిసన్, మీరు ఏం చెప్పాలి, ఐ యామ్ హియరింగ్ క్లాస్, ఐఆమ్ హియరింగ్ ద ఇంగ్లీష్ క్లాస్, ఏదో అంటాం, హియరింగ్ అంటామా, కాదు. ఏం ఎలా వింటున్నారు మీరు, జాగ్రత్తగా వింటున్నారు, కేర్ఫుల్లీ లిసన్ చేస్తున్నారు, ఓకేనా. అంటే ఇక్కడ ఐ యామ్ లిసనింగ్
టు ద క్లాస్ లేదా ఐ ఆమ్ లిసనింగ్ ద ఇంగ్లీష్ క్లాస్ లేదా ఐ ఆమ్ లిసనింగ్ ద క్లాస్ అంటాం. ఓకేనా, కేర్ఫుల్ గా యూజ్ చేయాలన్నప్పుడు లిసన్ రావాలి. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. హీల్ ఇక్కడ ఫస్ట్ వన్ హీల్ అంటే ఏంటి, ఫస్ట్ వన్ హీల్ అంటే ఏంటి, సెకండ్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ హీల్ హెచ్ఈఏఎల్ అంటే, హెచ్ఈఏఎల్ అంటే ఏంటి, హెచ్ఈఏఎల్ అంటే ఏంటి? ఓకేనా, హీల్ అంటే మానిపోవడం అలా చెప్పొచ్చు కదా. హీల్ అంటే ఇక్కడ వర్బ్. ఓకేనా, ఏదైనా ఒక దెబ్బ తగిలింది అది హీల్ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత హెచ్ఈఈఎల్ హీల్ అంటే ఇదొక నౌన్. ఓకేనా, హీల్ అనేది నౌన్. ఎటువంటి హీల్? ఇప్పుడు లేడీస్ ఫుట్ వేర్ యూస్ చేస్తారు ఇలాగా. ఓకేనా, దానికి హీల్ ఉంటుంది కదా, దాన్ని హీల్ అంటారు. ఓకేనా, దాన్ని హీల్ అంటారు. ఓకేనా, అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇక ఓకే నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు సెవెంత్ వన్లో చూడండి. అడాప్ట్ దీని తర్వాత ADEPT అడాప్ట్. ఓకేనా, ఇవన్నీ వర్బ్సే, ఇవన్నీ వర్బ్సే, మూడు కూడా వర్బ్సే. ఓకేనా, మూడు కూడా వర్బ్సే. మూడిటి యొక్క మీనింగ్ అనేది డిఫరెంట్, వీటి యొక్క మీనింగ్ డిఫరెంట్. ఏంటది అది కనుక చూస్తే మనము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడాప్ట్. అడాప్ట్ అంటే అడాప్ట్ చేసుకోవడం, అంటే దత్తత అంటారు కదా, టు అడాప్ట్, అడాప్ట్ అ సన్, ఎస్ఓఎన్ సన్. ఓకేనా, దత్తత తీసుకోవడం అంటారు కదా, టు అడాప్ట్ అ సన్, దత్తత తీసుకోవడం. దీని తర్వాత అడాప్ట్. అడాప్ట్ అంటే ఏంటి, అడ్జస్ట్ అవ్వడం. ఓకేనా, అంటే ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇండియాలో ఉన్నారు, నెక్స్ట్ స్విట్జర్లాండ్కో ఎక్కడికి వెళ్తారు, ఆ క్లైమేట్కి మీరు ఏం చేయాలి, ADEPT అడాప్ట్ చేయాలి, అంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఆ క్లైమేట్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ అడాప్ట్. ADEPT అంటే, ADEPT అంటే ఎక్స్పర్ట్ అని అర్థం, ఎక్స్పర్ట్ లేదా ప్రొఫీషియంట్ అని అర్థం, ప్రొఫీషియంట్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏంటి, ఒక కార్పెంటర్ అనుకున్నాడు, అది కూడా ఒక ప్రొఫీషియంట్ లేదా ఎక్స్పర్ట్ కార్పెంటర్. అప్పుడు మీరు అతను ఏం చెప్పొచ్చు, హీఈస్ అడాప్ట్ ఇన్ కార్పెంటింగ్ లేదా వుడ్ వర్క్, ADEPT అంటాం. ఓకేనా, అలా నెక్స్ట్ ఇక ఎయిట్ అని చూద్దాం. ఎయిట్ వన్ SITE సైట్, దాని తర్వాత SIGHT సైట్, దాని తర్వాత CITE సైట్. సైట్ 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 మూడు ఒకేలాగా ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా, మూడిటి మధ్య డిఫరెన్స్ అనేది, ఈ సైట్ ఏమో నౌన్, ఇది కూడా నౌన్, ఇదేమో వర్బ్. నౌను నౌను వర్బ్. ఓకేనా, నౌను నౌను వర్బ్ అవుతాయి. దీని తర్వాత నెక్స్ట్ సైట్ సైట్ నౌన్. సార్ ఇక్కడ ఫస్ట్ సైట్, సెకండ్ సైట్, థర్డ్ సైట్ వీటి యొక్క డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ కనుక చూస్తే మనము, ఇక్కడ ఫస్ట్ వన్ సైట్ SITE సైట్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక షాపింగ్ మాల్ అనేది కట్టాలి, నాకేం కావాలండి, సైట్ కావాలి. ఏ సైట్ అంటే ఇది. ఓకేనా, గ్రౌండ్. ఒక షాపింగ్ మాల్ కట్టడానికి ఏం కావాలి నాకు, సైట్ కావాలి, ఇది కావాలి సైట్, గ్రౌండ్ కావాలి. దీని తర్వాత పీస్ ఆఫ్ ల్యాండ్. దీని తర్వాత సైట్ అంటే ఐ సైట్, సైట్ అంటే ఐ సైట్. ఓకేనా, దీని తర్వాత CITE అంటే, CITE అంటే ఎవరికైనా తెలుసా, CITE అంటే CITE సైట్, CITE CITE అంటే ఏం లేదండి, టు రీడ్. సింపుల్ డెఫినేషన్లో టు రీడ్ అంటే చదవడం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒకరిని లేపాను, వాళ్ళు ఏం చేయాలి, ఒక ప్యాసేజ్ రీడ్ చేయమన్నాను. ఓకేనా, ఏం చెప్పాను, ఐ ఆస్క్డ్ హర్
to cite the passage. అంటే ఆ ప్యాసేజ్ ని చదవమని చెప్పాను. అంటే ఇక్కడ సిఐటిఈ రావాలి, వర్బ్ రావాలి, చదవడం. ఓకేనా? టు రీడ్ ఇలాగొస్తుంది. ఓకేనా? అర్థమైందా కదా? నెక్స్ట్ దీని తర్వాత నైన్త్ వన్కి వెళ్దాం. నైన్త్ వన్ డెజర్ట్, డిఈఎస్ఎస్ఈఆర్టి, డెజర్ట్, డెజర్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డెజర్ట్ అంటే ఏంటండి? ఫస్ట్ డెజర్ట్ అంటే ఏంటి? రిప్లై ఇవ్వండి. నాకు తెలిసినంత అందరికి తెలుసుంటుంది. ఫస్ట్ డెజర్ట్ అంటే ఏంటి? ఫస్ట్ డెజర్ట్ అంటే ఏంటి? తెలుగులోనే చెప్పండి, ఏం పర్లేదు. డెజర్ట్, రైట్? ఎడారి. ఓకేనా? నౌన్. ఎడారి అంటారు కదా, ఎడారి నౌన్. దీని తర్వాత ఈ డెజర్ట్ అంటే ఏంటి? మీరు హోటల్కి వెళ్తారు కదా, హోటల్కి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఏం కావాలి, ఏం ఆర్డర్ చేయాలి, అంతా బాగా తినిన తర్వాత కూల్ డౌన్ అవ్వడానికి ఏం చేస్తారు? ఒక డెజర్ట్ ఆర్డర్ చేస్తారు. ఓకేనా? డెజర్ట్. ఓకేనా? ఇది డెజర్ట్ అంటారు. ఇక్కడ రెండింటి మధ్య ఒక ఎస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. మీరు తొందరపడి హోటల్కి వెళ్ళి నాకు డిఈఎస్ఈఆర్టీ కావాలి అని చెప్పకూడదు. ఐ ఆర్డర్డ్ ఆ డిఈఎస్ఈఆర్టీ కాదు, డెజర్ట్ కాదు. అంటే మీరు ఏం ఆర్డర్ చేశారని, ఎడార్ ఆర్డర్ చేశారా హోటల్కి వెళ్ళి, అది కాదు, ఇది తప్పు. డిఈఎస్ఎస్ఈఆర్టీ, డెజర్ట్. ఓకేనా? ఇది ఆర్డర్ చేశారు, టూ ఎస్ఎస్ వస్తారు. నెక్స్ట్ ఇక ఇందులో లాస్ట్ వన్ చూద్దాం. దీని తర్వాత ఇన్వెంట్, దీని తర్వాత డిస్కవర్. ఇన్వెంట్కి డిస్కవర్కి మీనింగ్ ఏంటి? రెండు కనుక్కోవడమే కదా. మనం తెలుగులో కనుక చూస్తే ఇన్వెంట్ అన్నా కనుక్కోవడమే. ఇప్పుడు ఇవి రెండు కూడా వర్బ్స్ అవుతాయి. ఓకేనా? రెండు వర్బ్స్ అవుతాయి, ఇన్వెంట్, డిస్కవర్. రెండు కూడా తెలుగులో మనం కన్వర్ట్ చేస్తే డిస్కవర్ అంటే కనుక్కోవడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? కానీ రెండు వర్డ్స్ ఎందుకున్నాయి? రెండు వర్డ్స్ ఎందుకున్నాయి? ఓకేనా? ఇన్వెంట్, ఇన్వెంట్ అంటే ఏదైనా కూడా ఒక కొత్తగా ఉన్నదాన్ని కనుక్కుంటే, కొత్తగా మీ అంతటా మీరే, ఓకేనా, ఫైండ్ న్యూ, సంథింగ్ న్యూ కనుక కనుక్కుంటే ఇన్వెంట్ అంటాం. ఓకేనా? దాని తర్వాత డిస్కవర్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు కనుక్కుంటే ఏమని చెప్పాలి? డిస్కవర్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మిస్టర్ ఎక్స్ డాష్ ద హరప్పన్ సైట్. మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తి ఏం చేశాడు? ఇన్వెంట్ చేశాడా, డిస్కవర్ చేశాడా? ఇక్కడ ఏం చేశాడు అతను? ఆల్రెడీ ఉన్నదాన్ని కనుక్కున్నాడు, డిస్కవర్ చేశాడు. ఓకేనా? డిస్కవర్, డిస్కవర్డ్ ద హరప్పన్ సైట్. దీని తర్వాత ఇక్కడ నేను ఫౌండెడ్ అని రాస్తే, ఎఫ్ఓయుఎన్ డిఈడి ఫౌండెడ్ అని రాస్తే ఏమొస్తుంది? ఫౌండెడ్. దీనికి అర్థం ఏంటి? ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఫౌండెడ్ ద హరప్పన్ సైట్ అంటే మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తి హరప్పన్ సైట్ని ప్రారంభించాడు అన్న అర్థం వస్తుంది కదా. ఫౌండెడ్ అంటే మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తి హరప్పన్ సైట్ని ప్రారంభించాడు. ఓకేనా? ఓకేనా? రైట్, స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్కి వెళ్దాం. తీసుకోండి ఇవి. అర్థమైంది కదా? అర్థమైంది కదా అందరికీ? ఒకసారి రిప్లై ఇవ్వండి. అడెప్ట్, ADEPT అంటే ఎక్స్పర్ట్ అని అర్థం అండి, ఎక్స్పర్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చెప్పచ్చు అడెప్ట్కి? చూద్దాం, ఒక మంచి ఎగ్జాంపులే చూద్దాం. మరి కొత్త కొత్తగా క్రియేట్ చేస్తే కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, హీ ఈజ్ వెరీ ADEPT అడాప్ట్ in dealing media. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పొలిటీషియన్ ఉన్నాడు, పొలిటీషియన్ని మనం ఇలా చెప్తున్నాం. అంటే అతను చాలా ఎక్స్పర్ట్ ఎందులో, డీలింగ్ మీడియాని డీల్ చేయడంలో అతను ఎక్స్పర్ట్. ఓకేనా? హీల్ అంటే ఇక్కడ
మనం హీల్స్ వేసుకుంటాం కదా అవి చెప్పులు అంటాం కదా ఓకేనా అవి ఓకేనా అర్థమైంది కదా రైట్ నెక్స్ట్ ఇక క్వశ్చన్స్కి వెళ్దాం రైట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది ద సర్వెంట్ హ్యాంగ్డ్ ద పిక్చర్ ఆన్ ద వాల్ ఇక్కడ ఏది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్టా రాంగా ఒకవేళ రాంగ్ అయితే ఏది రాంగ్ స్క్రీన్ పైన క్వశ్చన్ ఉంది కరెక్టా తప్ప కరెక్ట్ అంటున్నారు కరెక్టా The servant hanged the picture on the wall. Correct? Student try and do tondarga. Andar reply wali. Correcta wronga. Correcta wronga tondarga. Andar ye dena oti. Tarvata visham. First of all, andar reply wali. Correcta wronga. C ya N. Leda yes no. Ye dena oti. Mottam type jalsin osam. C or N. C or N. రైట్ రైట్ నాకు తెలిసినంత వరకు అందరు ఆన్సర్స్ ఇచ్చేశారు ఇప్పుడు చూద్దాం అందుకే చెప్పింది స్టార్టింగ్లో ఇది అందుకే చెప్పింది ఇక్కడ చూడండి ద సర్వెంట్ హ్యాంగ్డ్ ద పిక్చర్ ఆన్ ది వాల్ అంటే సర్వెంట్ ఏం చేశాడు ఊరేసుకున్నాడా హ్యాంగ్డ్ నేనేం చెప్పాను హ్యాంగ్డ్ అంటే ఏంటి హ్యాంగ్డ్ అంటే ఏంటి ఇక్కడ ఊరి వేసుకోవడం ఇక్కడ ఏముండాలి సర్వెంట్ ఒక పిక్చర్ అంటే ఆ ఫోటోని గోడ పైన తగిలిచ్చాడు అంటే ఇక్కడ ఏం రావాలి హంగ్ HUNG అంటే ఇది తప్పు హ్యాంగ్డ్ తప్పు ఇక్కడ ఏం రావాలి హంగ్ ద సర్వెంట్ హంగ్ ద పిక్చర్ ఆన్ వాల్ అంటే ఇది మనకు ఎగ్జామ్లో గుర్తురాదు అసలు ఓకేనా ఇలా ఉంటాయి వర్బ్ యొక్క డిఫరెన్సెస్ ఇది తప్పు ఓకేనా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం చూడండి నెక్స్ట్ సెంటెన్స్ లే యువర్ బుక్స్ అసైడ్ అండ్ లే డౌన్ టు రెస్ట్ ఇక్కడ చూడండి రెండు లేస్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ వన్ లే ఉంది సెకండ్ వన్ కూడా లే ఉంది ఇక్కడ లే ఉంది ఇక్కడ లే ఉంది ఇప్పుడు ఫస్ట్ లేలో తప్పు ఉందా సెకండ్ లేలో తప్పు ఉంది నేను చెప్తున్నాను ఇక్కడ లేలో తప్పు ఉంది ఏ లేలో తప్పు ఉంది అది కూడా చెప్పాలి ఫస్ట్లో ఉందా సెకండ్లో ఉందా ఈ ఫస్ట్లో ఉంది ఫస్ట్ లేలో ఉందా సెకండ్ లేలో తప్పు ఉందా ఒకవేళ తప్పు ఉంటే ఏం రా ఉండాలి అక్కడ లే యువర్ బుక్స్ అసైడ్ అండ్ లే డౌన్ టు రెస్ట్ ఫస్ట్ వన్ నా సెకండ్ వన్ ఇక్కడ ఆన్సర్స్ వస్తున్నాయి సెకండ్ అని చెప్తున్నారు ఫస్ట్ అని చెప్తున్నారు చెప్పండి ఫస్ట్ వన్ నా సెకండ్ వన్ నా ఫస్ట్ వన్ నా సెకండ్ వన్ నా ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ ఏది రైట్ ఆన్సర్ చెప్పారు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రాద్దాం పక్కన లై లై ఓకేనా లై లై దీని తర్వాత ఫస్ట్ వన్ లేడ్ లేడ్ దీని తర్వాత లే లే లేడ్ కదా లే లే లై లే లేడ్ ఎల్ఏ వైఈడి రావాలా ఏది ఉండాలి సరే చూద్దాం మనం రాసాం కదా ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇక్కడ లై లే లైన్ ఓకేనా లై లే లైన్ దీని తర్వాత లై లైడ్ లైడ్ లై లేడ్ లైడ్ లై లే లైన్ ఒక సెకండ్ ఉండండి ఓకేనా లై లే లైన్ ఎల్ఏ ఐఎన్ ఇప్పుడు ఈ ఫస్ట్ లై అనేది ఏంటి హారిజాంటల్గా ఏదైనా మనం డిస్ప్లేస్ చేస్తే లై లేడ్ లేడ్ అంటాం ఇది సెల్ఫ్ సెల్ఫ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లే యువర్ బుక్స్ అంటే మీరు బుక్స్ని ఏం చేయాలి లే చేయాలి ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అనేది సెకండ్ వన్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అనేది సెకండ్ వన్ ఫస్ట్ వన్ అనేది సెల్ఫ్ ఇదేమో సెల్ఫ్ ఇది వచ్చేసి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఓకేనా ఇప్పుడు చూడండి లే యువర్ బుక్స్ అంటే మీ బుక్స్ని ఏం చేయాలి లే చేయాలి కరెక్ట్ ఇది ఫస్ట్ వన్ దీని తర్వాత సెకండ్ వన్ దీని తర్వాత లే యువర్ బుక్స్ అసైడ్ అండ్ లై
లై డౌన్ లేదా లే డౌన్ ఓకేనా లై డౌన్ టు రెస్ట్ అని చెప్పొచ్చు ఓకేనా అంటే ఇక్కడ లే తప్పు లై ఉండాలి ఎందుకు ఇక్కడ మీరు సెల్ఫ్గా పడుకుంటున్నారు ఓకేనా ఫస్ట్ వన్ కాదండి సెకండ్ వన్ ఇక్కడ లే అంటే ఇక్కడ ఏంటి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎల్ఐఈ లై అంటే సెల్ఫ్గా ఉండడం ఓకేనా ఆన్సర్ ఏంటి ఇక్కడ ఇక్కడ సెకండ్ వన్ అనేది తప్పు ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ గివెన్ టు యూ అని చెప్పొచ్చు ఇంకా గివెన్ టు యూ రైట్ ఇక్కడ చూడండి ఒకసారి వర్బ్స్ కనుక మీరు వెనక్కి తీసి చూస్తే ఒకసారి మళ్ళీ చెప్తాను ఏం చెప్పాను లై లేడ్ లేడ్ దీని తర్వాత లై లే లే ఓకేనా ఇది వచ్చేసి సెల్ఫ్కి అంటే మీరంతటా మీరే పడుకుంటే లై లేడ్ లేడ్ ఇది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ లేదా వేరే వాళ్ళు ఏదైనా చేస్తే ఇది అర్థం ఇప్పుడు చూడండి లే యువర్ బుక్స్ అంటే మీ బుక్స్ని ఏం చేస్తున్నారు మీరు లే చేస్తున్నారు అంటే మీరు సొంతంగా ఇది చేయడం లేదు మీరు పడుకోవడం లేదు సొంతంగా మీరు సెల్ఫ్గా అయితే లే లై లేడ్ లేడ్ యూజ్ చేయాలి ఇక్కడైతే బుక్స్ని మీరు హారిజాంటల్లీ డిస్ప్లే చేస్తున్నారు లేదా పక్కన పెడుతున్నారు అందుకే ఈ లే కరెక్ట్ కానీ ఇక్కడ లే డౌన్ అంటే పడుకోమంటున్నాం అంటే ఇప్పుడు ఎల్ఐఈ రాయాలి ఓకేనా ఎల్ఐఈ అనేది రావాలి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్స్ చెప్పారు నాకు చాలామంది చూద్దాం ఎస్ఎస్సి అంటున్నారు రైట్ ఇప్పుడు చూడండి ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ గివెన్ టు యూ ఓకేనా గివెన్ టు యూ లేదా ఇంతవరకు చూస్తే ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే ఓకేనా ఇది ఏమవుతుంది నేను కావాలని ఇచ్చాను ఇది తొందరపడి ఇది చేస్తారనే మీరు ఓకేనా ఇక్కడ ఎస్ రావాలి పిఆర్ఏసిటిఐఎస్ఈ ఓకేనా పిఆర్ఏసిటిఐఎస్ఈ నౌన్ కాదండి వర్బ్ రావాలి ఇక్కడ వర్బ్ రావాలి ఏం చేయాలి మీరు ద క్వశ్చన్స్ ఏం చేయాలి క్వశ్చన్స్ని క్వశ్చన్స్ అనే ఆబ్జెక్ట్ ఏం చేయాలి మీరు క్వశ్చన్స్ అనే ఆబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు చూడండి దీనికి ఒక కంటిన్యూషన్ ఇస్తాను యూ షుడ్ డాష్ ద గివెన్ క్వశ్చన్స్ ఇప్పుడు ఏమొస్తుంది ఓకేనా ఇక్కడ వర్బ్ రావాలి నేనేం చేశాను కావాలన్న స్టార్టింగ్లో యూ షుడ్ అనేది తీసేశాను పిఆర్ఏసిటిఐఎస్ఈ అనేది సిఈ అనేది నౌన్ ఎస్ఈ అనేది వర్బ్ అండి ఎస్ఈ వర్బ్ రావాలి మనకు వర్బ్ పిఆర్ఏసిటిఐఎస్ఈ వర్బ్ అనేది రావాలి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఇక్కడ పిఆర్ఏసిటిఐఎస్ఈ వర్బ్ అర్థమైంది కదా ఇక్కడ యూ షుడ్ ప్రాక్టీస్ ద గివెన్ క్వశ్చన్స్ ఎప్పుడైనా కూడా ఇక్కడ కొన్నిసార్లు సబ్జెక్ట్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఓకేనా క్లియర్ కదా ఇది క్లియర్ కదా అర్థమైంది కదా ఇది ఇక్కడ ఏముండాలి పిఆర్ఏసిటిఐఎస్ఈ ఉండాలి సిఈ కాదు ఓకేనా రైట్ ఓకే ఈ సెషన్ అనేది ఇక్కడతో ఎండ్ అవుతుంది నెక్స్ట్ సెషన్లో లాగిన్ అవ్వండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి ఎండ్ చేద్దాం ఈ సెషన్ ఓకేనా